हाई फ्रेंड्स नमस्ते वेलकम टू मई टॉक्स वीडियो अंदर की इष्टमें कौतवे चाला सिंपल का पक्का कलतल तो चेस चूपिबोतुन्नानु असला पेट्टडं रादु अन्नवाळ्ळु कूडा ई वीडियो चूसारंटे मंची टेस्ट तो अवकेन पेट्टेस्तारु सो इंक लेट चेयकुंडा तैयारी विधानं चूसेद्दां नेनु इक्कड मुंदुगा 6 मीडियम साइज चेरुक रसं मावडिकाय मुक्कल्नि तीसुकुन्नानु आवकाय पच्चडिकि एप्पुडैना सरे कोत्त बिल्लि कोब्बरि मामिडि अंड चेरुक रसं मावडिकायलु अयितेने बागुंटायि सो वीटने यूज चेयडानिकि ट्रई चेयंडि नेनु मुक्कल्नि मुंदुगा क्लीन चेसि पेट्टुकुन्नानु मीकु चूपिस्तानु एला क्लीन चेसुकोवालो ई मामिडिकाय मुक्कलकि लोपल उन्न लेयर तीसेयालि लेयर तीसेसि शुभ्रंगा क्लात् तो तुडुचुकोवालि నేను చూపించిన విధంగా అన్ని మామిడికాయ ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నాక ఎండలో ఒక పోట మొత్తం ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల ముక్క గట్టిపడతది అండ్ మీకు పచ్చడి కూడా పాడవదు ఆవకాయ పచ్చడి కలుపుకోవడం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద పల్లని తీసుకున్నాను నేను ఇక్కడ 1 కప్ ఆవపిండిని తీసుకున్నాను ఈ ఆవపిండిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఒక 2 గంటల పాటు ఆవాలను ఎండలో ఆరబెట్టి మిక్సీ పట్టాలి ఇప్పుడు 2 కప్పులు పచ్చికారాన్ని యాడ్ చేసుకోవాలి 1 కప్ కల్లుప్పుని తీసుకోవాలి నేను 2 అవర్స్ పాటు కల్లుప్పుని ఎండలో ఆరబెట్టి మిక్సీ పట్టి తీసుకున్నాను ఇప్పుడు ఆవుపిండి కల్లుప్పు కారాన్ని మిక్స్ చేసుకోవాలి ఉండాలి లేకన్నా పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే కల్లుప్పుని యూస్ చేస్తేనే బాగుంటుంది salt ని యూస్ చేయకూడదు సో కల్లుప్పుని ఎండలో 2 అవర్స్ పాటు ఆరబెట్టి మిక్సీ పట్టి తీసుకోండి 1 కప్పు ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు కొల్చుకొని వేసుకుంటున్నాను ఒక కప్పు ఫుల్ గా తీసుకున్నాను నాకు 2 కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చేయి ఇక్కడ 2 కప్పులు మామిడికాయ ముక్కలకు 1 కప్పు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఉప్పు కారం ఆవపిండిని యాడ్ చేసుకోవాలి మీరు ఆవకాయ పచ్చడి ఎప్పుడు పెట్టుకోవాలనుకున్నా గుర్తు పెట్టుకోవాల్సింది ఇదొకటే మీరు దేంతో అయితే కొల్చుకుంటారో దాంతోనే ఆవపిండి ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద వెల్లుల్లి రేకల్ని యాడ్ చేసుకుంటున్నాను పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే పెద్ద వెల్లుల్లి రేకల్ని యూస్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి మీకు ఈ ఆవకాయ పచ్చడి పాడకుండా ఉండాలి అంటే ఫ్రిజ్ లో పెట్టుకొని వాడుకోండి 1-2 ఇయర్స్ గ్యారెంటీగా ఉంటుంది అండ్ మీకు కలర్ కూడా చేంజ్ అవదు టేస్ట్ కూడా పాడవదు సో ఫ్రిజ్ లో పెట్టుకొని యూస్ చేసుకోండి నేను ఈ ఆవకాయ పచ్చడికి పల్లీల ఆయిల్ యూస్ చేస్తున్నాను ఈ ఆయిల్ అయితే పచ్చడికి మంచి ఫ్లేవర్ ని తెస్తుంది ఇప్పుడు ఇందులో లైట్ గా ఆయిల్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆవకాయ పచ్చడి పాడవకుండా ఉండాలి అంటే చాలా నియమాలే ఉంటాయి మీరు ఏ చేతితో పడితే ఆ చేతితో ముట్టుకోకూడదు గాలి తగిలే ప్లేస్ లో పెట్టుకోకూడదు సో మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా ఆవకాయ పచ్చడికి మైల్ గాలి అసలు తగలకూడదు తగిలితే చాలా త్వరగా పాడైపోతుంది అందుకే పూర్వం మన అమ్మమ్మలు ఆవకాయ పచ్చడిని జాడీలోకి తీసి క్లాత్ చుట్టి అసలు ఎవర్ని ముట్టుకొనిచ్చే వాళ్ళే కాదు ఎప్పుడు ఆవకాయ తీసుకోవాలి అనుకున్నా హెడ్ బాత్ చేసి తీసుకునేవాళ్ళు ఇలా కలుపుకున్న మామిడికాయ ముక్కల్ని నేను ఒక స్టీల్ క్యాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ట్రాన్స్ఫర్ చేసుకున్నాక పల్లీల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి చిటికి 750 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది మీరు కేజీ ఆయిల్ వేసుకుంటే ఎక్కువైపోతుంది మీరు ఆయిల్ యాడ్ చేసుకున్నాక కలుపుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయిల్ కింద నుంచి పైకి ఫ్లోట్ అవుతుంది ఆయిల్ యాడ్ చేసుకున్నాక క్యాన్ కి మూత పెట్టేసి 3 డేస్ వరకు ఓపెన్ చేయకూడదు మూడో రోజు క్యాన్ ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని ఎండలో ఒక 10 మినిట్స్ పాటు ఉంచుకొని తీసేయాలి ఇప్పుడు ఈ పచ్చిని ఒక ప్లాస్టిక్ బాక్స్ లో కానీ జాడీలకు కానీ తీసుకోవాలి నేను ఇక్కడ ప్లాస్టిక్ బాక్స్ లో తీసుకున్నాను సో గైస్ చూసారు కదా ఆవకాయ పచ్చడి పెట్టడం చాలా సింపుల్ కదా సో నేను చెప్పిన టిప్స్ పాటించి ఆవకాయ పచ్చడి పాడవకుండా చూసుకోండి సో గైస్ మీకు గనుక నా రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కామెంట్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్